ఆయన చనిపోనికే ఒక 90% కారణం నాకు తెలిసి ఈయననే అని నేను అనుకుంటున్నా ఫస్ట్ బేసిక్ గా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ లక్ష్మమ్మ అన్నట ఎవరైతున్నారో ఆమెను మెంటల్ టార్చర్ పెట్టి చంపాలనుకున్నారు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా తెలుసా మాస్టర్ జనపోనిక కారణం ఏందంటే ఈ చిత్రం పుట్రం యూట్యూబర్లే అంట నేను అంతే 100% ఏడు వీడియోలు ఒకటే రోజు తీసుకొని రోజొక వీడియో చేసిరాలు ఏడు రోజులు అంటే ఇన్ని ఏడు రోజులు తింటున్నా అనుకుంటారు ప్రజలందరూ అంటే నీ ఆఫీసులో పెట్టుకున్నావు నీ అమౌంట్ ఉంచుకున్నావు నువ్వు ఏది చెప్తే ఆమె పరువు తీసినట్టు మాటలు మాట్లాడి వీడియోలు పెట్టింది ఆ వీడియోలకు ఆయన ఒక 30% బాధపడతే ఫ్రెండ్స్ చూస్తారు కదా మాస్టర్ గారి దినాలకు మన చరణ్ అని వచ్చాడు చరణ్ అంటే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు శాన్వి ఎంటర్టైన్మెంట్స్ ఒకప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఇన్ననే చూసుకుండు అలా మూడో భార్య ఆమె అని చెప్పేసి ఆమె తిరుగుతుంది కదా లక్ష్మి ఆ లక్ష్మమ్మ కూడా ఇగో మొన్నటిదాకా ఇన్ననే పెట్టుకుండు ఆయన చనిపోనికే ఒక 90% కారణం నాకు తెలిసి ఈయననే అని నేను అనుకుంటున్నా ఆ విషయము అడుగుదాము అన్నా నువ్వు నిజంగా చెప్పు న్యాయంగా మాట్లాడు నిజంగా మాట్లాడు మాస్టర్ చనిపోనికే సగం కారణం నువ్వేనా ఎట్లా గ్యారంటీ ఇవ్వగలవు గ్యారంటీ ఎట్లా అంటే ఫస్ట్ ఆయన పరువు తీసిందే నువ్వుగా పరువు తీయలే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆయన నా తండ్రి సమానుడని లక్షసార్లు చెప్పినా ఇప్పటికీ అదే మాట చెప్పినా ఒకసారి కింది గురించి కొంచెం కింది గురించి ఏం ప్రాబ్లమే లేదు ఎప్పుడన్నా విజు మాస్టర్ దగ్గరకు వచ్చి ఒక పూట అన్నం పెట్టినా ఎవరు నేనా నా వీడియో ఉంది చూపిస్తా పెట్టినా అంటున్నా ఒక పూట అన్నం కాదు మూడు రోజులు ఆయనతోనే తిరిగిన కాదే బాబు నేను అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పాను పెట్టినవా పెట్టలే అయితే ఆయనతో కూర్చొని ఒక గంట సేపు మాట్లాడి ఆయనతో కలిసి అన్నం తింటే ఆయన వ్యక్తిత్వం మీద అర్థమవుతుంది మనకు అవును ఇప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావు కాబట్టి నీకు ఆయన గుణం మీద అర్థం అవును మూడు రోజులు నేను ఇక్కడ చూడు ఎంతమంది మాట్లాడుతున్నారు ఎవరన్నా ఒక్క రోజు అన్న కనబడరు వాళ్ళ దగ్గర ఎవరు కనిపించలే అంటే కొంతమంది కనిపించలే కొంతమంది కనిపించారు వాళ్ళు కనిపించిన మాస్టర్ యొక్క స్థితి బాగాలేనప్పుడు ఆయన పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరు లేరు విజు ఎవరు రారు ఆడికి ఇప్పుడు మాస్టర్ ఎట్లుంటాడంటే ఆయన కంటెంట్ క్రియేటర్ నువ్వు యూట్యూబర్ నేను యూట్యూబర్ వీడియోలో కనిపించేది నేను కాదు వీడియోలో కనిపించింది ఆయన కాదు ఆయన వ్యక్తిత్వం వేరు అవును ఎందుకంటే అందరి దగ్గర చూపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా ఎవడు వచ్చిండు వాళ్ళ దగ్గర పోయి బిడ్డా బిడ్డ ఎగిరి ఎత్తు సంకలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఆయన అవును ఆయన వీడియో పరంగా యాక్టింగ్ నువ్వు ఏమిచ్చినావు పది మందికి మంచిదానికి బియ్యం ఇచ్చినావా ఓకే పది మందికి మంచి చెప్పడానికి ఏదైనా సమాచారం ఇచ్చినావా ఓకే అంతవరకే చూసుకుంటాడు తప్ప వ్యక్తిత్వం చాలా మంచిది చాలా మంచి మంచి వ్యక్తిత్వం ఉన్న మాస్టర్ని పరువు ఎందుకు తీసారు అయితే విను ఎందుకు పరువు తీయాల్సిన అవసరం ఉంది అవసరం లేదు అనేది తర్వాత విషయం సెకండరీ ఫస్ట్ విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో మాస్టరు ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు అంటే ఒక మనిషి ఇప్పుడు విజ్జు ఉన్నాడు వచ్చి మాట్లాడాడు మాస్టర్ ఫుల్ బాటిల్ ఇచ్చిండు తాగి మాస్టర్ నాకు ఇది చెప్పు ఇది ఇది కావాలి నాకు కంటెంట్ ఇది కావాలి నీకు ఇంత ఇస్తా నేను ఇది ఇది చేస్తాను మీకోసం అని అన్నప్పుడు అదే కంటెంట్ వినేస్తాడు అప్పుడు ఎదుటి వాళ్ళు మన వాళ్ళ వాళ్ళు మన గురించి పాజిటివ్ మాట్లాడతారు నెగిటివ్ మాట్లాడతారు అన్నాడు ఈజ్ అ కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఆయన నోటికి ఎంత వస్తే అంత సో కొన్ని సందర్భాల్లో మనం కూడా అన్నం తింటాం ఆయనకున్న వ్యక్తిత్వం మనకుంటది ఆయనలాగా మనం మనుషులేం కాబట్టి ఆ మన మాటలను ఆపుదామని ఇప్పుడు ఆనకట్ట లేసాం వరద వచ్చింది అనుకున్నా ఏం చేస్తావు కట్టేవా కట్టేస్తాం అట్లనే కొన్ని సందర్భాల్లో మనం గట్టిగా నిలబడాల్సి వచ్చింది ఎవరికి ఎవరు మోతాదు కొన్ని సందర్భాలలో కంటెంట్ కోసం క్రియేట్ చేసే ఆప్షన్లను ఆపే ప్రయత్నం చేసినాం దాంట్లో ఏమైందంటే ఇరిటేట్ అయ్యండి బాగా ఈయన ఇరిటేట్ అయ్యిండు ఈ ఇరిటేషన్ పెంచడానికి వీళ్ళు నలుగురు పక్కపొంటి ఉంటారు మాస్టర్ ఏసే వాడు బతుకెంత వాడెంత నీ స్థాయిడ మీ కథ వాడేదా ఎవరికైనా వ్యక్తిత్వం వ్యక్తిత్వం విజయం ఎంత పెద్దకైనా మనసు అనేది ఉంటుంది కడప అనేది ఉంటుంది సో అట్లా ఆయనను మోటివేషన్ చేసి 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 ఆయనను ఆయనను ఒక కంటెంట్ కోసం ఘోరంగా చేసారు కంటెంట్ కోసం ఆ కంటెంట్ ఆపే ప్రయత్నం నేను చేసినప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడగడానికి అర్హుని అయినావు అన్నట్టు ఎందుకు చేసినావు అన్న పరువు తీసిన కంటెంట్ ఆపిన నేను పరువు తీయలే అంటే ఆయనకు ఆ కనుక ఆయన చెడు రూపంలో పోతే నువ్వు పోకుండా ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను స్ట్రాంగ్ గట్టిగా నిలబడ్డాను కొన్ని నిలబడ్డాడు యుద్ధం అవుతాడు ఈ పూరంతో ఎందుకు ఉట్లాడాలనుకుంటాడు ఆయన ఆగిపోతాడు సో అందుకు నిలబడ్డా ఇప్పుడు ఆయన చనిపోనికే నేను కారణమేమంటా తెలుసా ఇప్పుడు 50% కారణం నువ్వని నేను ఎందుకు అన్నంటే ఇప్పుడు ఆయనకు ఆ పని మనిషికి లొల్లి పంచాయలు అయినాయి ఆమెను తీసుకుపోయి నీ ఇంట్లో పెట్టుకున్నావు మాట ఇంట్లో ఇంట్లో కాదు కదా అంటే నీ ఆఫీస్లో పెట్టుకున్నావు నీ అమౌంట్ ఉంచుకున్నావు నువ్వు ఏది చెప్తే ఆమె పరువు తీసినట్టు మాటలు మాట్లాడి వీడియోలు పెట్టింది ఆ వీడియోలకు ఆయన ఒక 30% బాధపడితే నువ్వు ఆల్రెడీ నీకు మాస్టర్తో బాగా చనువు ఉన్నది కాబట్టి నువ్వే చేపిస్తున్నావు అని చెప్పి ఇంకొక 20% బాధపడ్డాడు 50% అయితే విషయం ఏంటంటే ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ వైఫ్ ఆ ఫోర్త్ వైఫ్ కనకలక్ష్మి అంటే ఆమెను నువ్వు వైఫే అంటావా వైఫే అంట వైఫే అంట ఎందుకంటే ఆయన నాకు వైఫ్గానే పరిచయం చేసిండు నన్ను నేనైనా నువ్వు బాబాయ్ అనేటోని ఆమె అమ్మ అనేటోని సో అట్లనే వైఫ్ లీగల్గా అనలేను ఎందుకంటే అన్నను అర్హురాలు కాదు హక్కు లేదు అదంతా కాదు కానీ నేను పిలవడానికి అమ్మ అని పిలిచిన కాబట్టి అట్లా అంటున్నా మాస్టర్ కూడా అనేటోడు చాలా ఇంటర్వ్యూలు అయిపోయిండు నాకు వాళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే అవును
అది రిలీజ్ చేయలేదు నేను ఇంతవరకు. ఎందుకంటే చేస్తే ఎందుకంటే కొన్ని కంట్రవర్సీస్ వస్తాయి. ఇప్పుడు ఎదుటోనికి కావాల్సిన కంటెంట్, నాకు కావాల్సిన క్యారెక్టర్, అరేనా నాకు ఆయన దగ్గర క్యారెక్టర్ కావాలి, ఆయన ఎంత బాగుంటాడు ఎంత మంచోడు అంటే నేను మంచోడు అని మొత్తం పూర్తి స్థాయిలో అనలేదు. ఆయన అవకాశము ఎప్పుడైతే మనతోటి, ఇప్పుడు ఈ వీడియో వరకు నన్ను తిడతాడు, కట్ అనగానే వచ్చేస్తాడు, నాన్న అట్లా కాదురా ఏం చేద్దాం అట్లా ఇట్లా అడిగేటోడు. ఈ మధ్యలో కనిపించేటువంటి వీళ్ళందరూ ఎవరో ఏమో నాకు అర్థమైతలేదు. ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసింది నేను, వీళ్ళు మొన్న 14 రోజులు ఏదో షో చేసి నాకు అట్లా అయింది ఇట్లా అయింది ఆయన గురించి అట్లా ఇట్లా అన్ని చెప్తుంటారు కదా. ఆయన వ్యక్తిత్వం ఏందో తెలిసిన అడుగు, లాస్ట్ స్టేజ్ లో బాహుబలి వినయన్ ఉన్నాడు, ఆలేట్ ఆటం ఉన్నాడు, వాళ్ళకి కదా తెలవాల్సింది, వాళ్ళు కదా మాట్లాడాల్సింది చివరి స్టేజ్ లో ఉన్నాళ్ళు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా తెలుసా, మాస్టర్ చనిపోనికి కారణం ఏంటంటే ఈ చిత్రం పుట్రం యూట్యూబర్లే అంట నేను. ఎందుకంటే తెలుసా, ఆ మాట ఆయన స్థాయి ఏడ, ఆయన 1500 సినిమాల కొరియోగ్రఫీ చేసిన ఒక పెద్ద మనిషి ఈ అల్లాటప్ప 2000కు 3000 ఇచ్చి ఆ యూట్యూబర్ పిలుచుకొని మచ్చగ చేసి మందు దాపిచ్చి ఈయనని ఆ రూట్లో పోకుండా ఈ రూట్లో చెడుదోవలకు తీసుకొచ్చి లాస్ట్కు ఆయన పానం పోయేదాకా చేశారు. లాస్ట్ బేసిక్గా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ లక్ష్మమ్మ అనేట ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను మెంటల్ టార్చర్ పెట్టి చంపాలనుకున్నారు. దానివల్ల ఒక వ్యక్తి మానసికంగా ఎంత బాధపడుతుందని అర్థం కాదు. ఎదుటోని శత్రువుగా చూపెట్టడమే ఇలా ప్లాన్ చేశారు, కానీ ఆ శత్రుత్వం వల్ల ఈయన ఎంత నష్టపోతుందని తెలియదు. ఒక వీడియో 7 వీడియోలు ఒకటే రోజు తీసుకొని రోజు ఒక వీడియో చేసిరాలు 7 రోజులు అంటే ఈయన 7 రోజులు తింటుండ అనుకుంటారు ప్రజలందరూ. ఒకటే రోజు వచ్చేసరికి వీడియోలో మనం చూసి అరే రాకేష్ మాస్టర్ మంచిగా తింటున్నాడు మంచిగా ఉన్నాడు ఎంజాయ్ చేస్తారు అనుకోరు. కానీ ఆ రోజులు ఆయన ఎంత నరకం అనిపించాడు, ఆకలి బాధతో ఎన్ని రోజులు ఉన్నాడు. తమ్ముడు మాస్టరు లైఫ్ ఆకలిని తట్టుకోలేడు తెలుసా, ఆయన తాగుంటే పక్కతాడు అట్లనే. కనీసం అన్నం తిని పెట్టిన వాళ్ళు కూడా లేరు, కొంతమంది ఉన్నారులే, కొంతమంది లాస్ట్ స్టేజ్ లో కొంతవరకు చేర్చారు, అది కూడా సెల్ఫిష్ కోసం, స్వార్థం కోసమే, ఆ వీడియోల కోసం స్వార్థం కోసం వేసుకోరు. కానీ మనస్ఫూర్తి ఇక్కడ వచ్చిన 100% మందిలో ఒక 70-80% వీడియోస్ కోసం ఎవరెవరు వస్తారు చూడడానికి తప్ప నిజంగా ఈ మహానుభావం కోసం ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. అంటే నువ్వు నీతో పాటు పోల్చుకుంటున్నావా, నేను నిన్ను కాకుండా పోల్చుకుంటున్నా? లేదు, నేనేమంటున్నా అంటే ఇవి నేను ఎప్పుడైనా ఒక రోడ్డు మీద 10 మంది కనబడితే అమ్మ అని ఎవరైనా పిలవచ్చు, కానీ నా తండ్రి సమానుడు అని ఎవడు ఎవడిని అన్నాడు? అవును, ఎవరు అనలేరు. నేను కొన్ని 100 వీడియోలలో ఈయనతో అన్నా, ప్రతి ఇంటర్వ్యూలో నేను అన్నా నా తండ్రి సమానుడు బాబాయ్ అని. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఈరోజు నువ్వు నాకు వీడు మైక్ మాట్లాడడానికి కారణం కూడా ఈయన. అవును, ఆయనే. సో అంతే విజు, ఈయన ఆత్మకు శాంతించాలి. ఒకటే అందరికి యూట్యూబర్స్ చెప్తున్నా, మీ కంటెంట్ కోసం స్వార్థాల కోసం ఎవరిని క్యారెక్టర్ పడితే ఆయన క్యారెక్టర్ను మజాలో పెట్టి అమ్మాయి కూరి. ఇప్పటికైనా తెలుసుకోండి ఒక యూట్యూబర్స్ వల్ల ఎంత అంత మంచి మహనీయుని కోల్పోయినాము. కాకపోతే అన్న నువ్వు ఆ రోజు సాగు రోజు వచ్చినావా? నన్ను రాకూడదు, రావద్దంట, నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం ఉంది, రావద్దని. నా తల్లి సమాడు అన్నప్పుడు నా పానం ఎంత కొట్టుకుని నాకు తెలుసులేదు. అదే నువ్వు రాలేదు, ఇప్పుడు మా అమ్మ మా తల్లితో సమానం అని చెప్పుకుంటున్నా. తల్లితో సమానం కాదు, నేను ఈయన తండ్రితో సమానుడు కాబట్టి తల్లితో సమానం అని చెప్పుకుంటున్నా. ఆయన మూడో భార్య అని నువ్వు అంటున్నా, ఆ లక్ష్మమ్మ కూడా రాలేదు. మరి దాని కారణం మీకు అర్థం కావట్లేదు. నేను అనేది ఈయనను తండ్రి సమానుడు అన్న కాబట్టి ఆమె తల్లి తల్లి. అవును, అదే అన్న. సో ఆమె నేను ఫస్ట్ అనలేదు, ఫస్ట్ అన్నను కూడా అన్నను కూడా ఇప్పటికి చెప్తున్నా వానను. నాకు మాస్టరే ముఖ్యం చెప్తున్నా కదా ఆయన. ఎందుకంటే నేను ఇన్ని క్వశ్చన్లు అడగడానికి కారణం ఏంటంటే జనాలు అనుకుంటున్నా అయితే ఇప్పుడు చరణ్ గురువు అని అంటే ఎవరో నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూసిన. మనము ఒక షో చేద్దామని ప్లాన్ కూడా చేసిండు అన్న మా మీద, చేద్దాం అనుకున్నాము, ఒక 10 రోజులు తిరిగినాము, ఆ షో క్యాన్సిల్ అయిపోయింది, కామెడీ కంటెంట్ షో క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత అన్న కొన్ని విషయాలలో మాకు టచ్ ఉండే, కొన్ని రోజుల తర్వాత కొంచెం దూరం అయిపోయాడు. జనాలల్లా ఇప్పుడు అన్నకు బ్యాడ్ రూమర్లు వస్తున్నాయని చెప్పేసి నేను ఇట్లా అడగడం జరిగింది. నువ్వు బాధపడతా, ఒక మనిషిని తీసుకొచ్చాడు పూరని, ఒక పూరని సేమ్ ఉంటాడని ఎంత కష్టపడ్డాడు అడిగేటోడు, చాలా సార్లు చెప్పేటోడు నానా వాడు రాడు రా, వాడి దగ్గర కళ లేదు, ఆ జీలు ఉండాలి, ఆశ ఉండాలి, సినిమా అంటే ఒక కోరిక ఉండాలి, అది ఉండాలిరా మనుషులో, వాడి దగ్గర ఏం లేదు, ఎంత తీసుకొచ్చి తోమితే ఎంత అవుతుంది రా నాన్న ఇట్లా అని చెప్పి ఎంతమందినో ఫ్రీగా ఉచితంగా నా ముందు కృష్ణనగర్లో రూమ్ తీసుకుంటే 5000 అవుతాయి, ఫుడ్కు గిడికి ఒక 5000 అవుతాయి. అట్లీస్ట్ రోడ్ల పైన మడగలు పంటే పండుకున్నటువంటి కూడా వచ్చి మాస్టర్ ఆసరిస్తాడు తెలుసా. అవునా? ఆయన పర్సనల్ లైఫ్ వీళ్ళందరూ ఎవరబ్బా వీళ్ళందరూ మాట్లాడుతున్న మీడియా ఉందా, 4-3 సంవత్సరాల దాకా నేను ఇద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం ఆనొచ్చి నా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బాహుబలి వినయన కాపాడు మాస్టర్. ఇప్పటికీ ఒక 3 సార్లు చచ్చిపెట్టాడు, ఇది 4వ సారి అతను వెళ్ళిపోయింది. కానీ అంతలా ఇంత మంచి మహానుభావుడు అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన విలువ తెలవలే ఎవరైనా సరే. అది కోపం మాస్టర్ దగ్గర ఎంత కోపం ఉంటుందో, ఎంత ఇరిటేట్ చేస్తాడు ఒక మనిషి, ఎంత హింస పెడతాడు ఒక మనిషిని, కట్ అన్న తర్వాత అంత మంచోడు ఆయనకు. లేకపోతే ఎదుటోళ్ళు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయి ఆయన ఏ స్థాయికి దిగదాడుతాడో ఆయన ఉన్నత స్థాయిని దిగదార్చుకొని దిగిపోయి మాట్లాడతాడు కాబట్టి ఆయన దిగిపోవడం వల్లనే ఆయనకి పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నాను అంతే, దట్స్ ఇట్.
థ్యాంక్ యూ విజ్. ఓకే అన్న, రైట్ అన్న.